ఒక కొత్త నమ్మకంతో మీ ముందుకు వస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 2 మంత్స్గా మనం పెట్టిన ఎఫర్ట్స్, ఈ గ్రేడ్ 11 ఇంట్రడక్షన్కి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాము, మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము, మా ఈ ప్రోగ్రామ్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము అనే ఒక కొత్త ఆలోచనతో మనం ఈరోజు ఈ పేరెంట్స్ సహకారాన్ని మనం కోరుకుంటూ వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే ఈ గ్రేడ్ 11 ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అనేది సిబిఎస్ఈలో ప్లస్ 1 ప్రోగ్రామ్ అని కూడా అంటారు. ఈ ప్లస్ 1 ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎన్ఈపి పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని మనం కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు, ఎన్ఈపి నూతన విద్యా విధానాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకెళ్ళినప్పుడు, ఇక రాబోయే తరం అంతా కూడా సిబిఎస్ఈ స్కూల్స్, మనం నార్త్లోనే కాదు సౌత్లో కూడా అన్ని స్కూల్స్ కూడా సిబిఎస్ఈకి కన్వర్ట్ అవుతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా సిబిఎస్ఈ కన్వర్ట్ అవుతున్నాయి. ఇంకా ప్లస్ 1 ప్రోగ్రామ్ చదివే పిల్లలు, అది ఒక ఫౌండేషన్. దేనికి అంటే కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రమే కాదు, ఈవెన్ దేశవ్యాప్తంగా ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి అంటే ఈరోజు ప్లస్ 2 ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఈరోజు ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏదైనా తీసుకున్నా కూడా ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ నుంచే ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని ప్రిపేర్ చేయబడుతున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ, ఎన్టీఏ అనేది ఒక కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఒక టెస్టింగ్ ఏజెన్సీ. వీళ్ళు ఎన్సీఆర్టీ సిలబస్నే ప్రామాణికంగా తీసుకొని ఈరోజు ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అది జేఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, ఏఏట్రిపుల్ఈ కావచ్చు, జిప్మర్ కావచ్చు, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఎన్సీఆర్టీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సో ఇంకా రాబోయే రోజులు, ఇప్పుడు నీట్ ఏ విధంగా అయితే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిందో మెడికల్కి దేశవ్యాప్తంగా, రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ని కూడా ఒకే ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్తో కూడా నడిచే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఆ విధంగా మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అడుగులు వేస్తుంది. సో అందువల్ల ఈ సిబిఎస్ఈ ప్లస్ 1 ప్రోగ్రామ్ ఇప్పుడు చేరే పిల్లలకి, ఏదైతే 10th గ్రేడ్ కంప్లీట్ చేసుకున్న పిల్లలు మన దగ్గర సిబిఎస్ఈ ప్లస్ 1 ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. వీళ్ళు నెక్స్ట్ 2 ఇయర్స్లో రాసే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే దానికి ఏదైతే ఇక్కడ పునాదులు వేయబడుతున్నాయో, ఇక్కడ ఫౌండేషన్ జరుగుతుందో, అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మనం ఏదైతే ఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, జేఈ మెయిన్స్, అడ్వాన్స్ కోచింగ్, అదేవిధంగా నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ కమ్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ని మనం ఇక్కడ హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఇన్స్పైరింగ్ ఫ్యాకల్టీని మనం రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా మనం ఇక్కడ టీచింగ్ ఏదైతే చేయబడుతున్నామో, కేవలం ఆ ఒక్క ప్రాసెస్ ఈరోజు అది కొత్తదనం ఏంటి, టీచింగ్ ఒకటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్నాయి కదా అని. కానీ ఇక్కడ అవెన్యూస్లో ప్రత్యేకత ఏంటంటే టీచింగ్తో పాటు కెరీర్ కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్ అనేది మనం ఇవ్వడం అనేది, అది చాలా అతి కొద్ది ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఆ చొరవ తీసుకొని ఆ ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులందరూ కూడా ఈరోజు మనం కెరీర్ గైడెన్స్ బుక్ని ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది పేరెంట్స్లో అవేర్నెస్ అనేది లేదు. ఈరోజు నీట్ క్వాలిఫై కాకపోతే, ఒకవేళ నీట్ క్వాలిఫై కాకపోతే, నీట్లో మంచి స్కోర్ రాకపోతే, మనం ఎంబీబీఎస్కి 1 కోటి రూపాయలు పెట్టి, 2 కోట్ల రూపాయలు పెట్టి సీట్ కొనలేమేమో అని ఒక అపోహలో పేరెంట్స్ ఉంటున్నారు. ఎంబీబీఎస్ కాకపోతే దాని తర్వాత చాలా మెడికల్ కోర్సెస్ ఉన్నాయి. ఈరోజు బీడిఎస్ కావచ్చు, న్యాచురోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, లేకపోతే ఈవెన్ అలైడ్ సైన్సెస్ కోర్సెస్లో మనం తీసుకుంటే రేడియోథెరపీ కావచ్చు, బీఫార్మా కావచ్చు, ఈవెన్ బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అందువల్ల నీట్ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని మనం కన్సిడరేషన్లో తీసుకొని వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉంటే, ఆ స్ట్రీమ్ సైన్స్ స్ట్రీమ్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉంటే, మనం ఖచ్చితంగా ఇటువంటి ఆ సందేహం వెనకడుగు వేయకుండా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి చదివించి, వాళ్ళు నీట్కే డెఫినెట్లీ వాళ్ళ ఎంబీబీఎస్ సీట్కే వాళ్ళ యొక్క ఎయిమ్ కాదనట్లేదు. ఒకవేళ రాని పరిస్థితుల్లో కూడా చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా కేవలం ఐఐటి ఒక్కటే ఎంట్రన్స్, ఐఐటిలోకి వెళ్ళిన విద్యార్థి ఒక్కరే మెరిట్ స్టూడెంట్ అనో లేకపోతే సక్సెస్ఫుల్ స్టూడెంట్ అనో మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన విద్యార్థుల యొక్క లక్ష్యం ఐఐటిలోకి ఎంటర్ అవ్వడం, కాని పక్షంలో ఎన్ఐటీస్లో కూడా సీట్స్ పొందొచ్చు, కాని పక్షంలో IIITలో సీట్స్ పొందొచ్చు, స్టేట్ యూనివర్సిటీలో సీట్లు రావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా సీట్లు రావచ్చు, అలాగే ఎన్నో కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది తెలియజేయడం కోసం మనం
ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పేరెంట్స్ ఉద్దేశించి తెలియాలి. పేరెంట్స్ అందరూ కూడా మనం ఈ విధంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మనం కామర్స్ స్ట్రీమ్ చూసుకుంటే, కామర్స్ స్ట్రీమ్ అనేది ఒక కొత్త ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. కేవలం క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, ఏదో నాలుగు గోడల మధ్య అకౌంటెన్సీ చెప్పాం, బిజినెస్ స్టడీస్ చెప్పాం అనేది కాకుండా, ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇండస్ట్రియల్ టైప్స్ పెట్టుకొని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేయాలి పిల్లలకి. వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో ఏ విధంగా బిజినెస్ రన్ అవుతుంది, ఏ విధంగా అకౌంటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఏ విధంగా సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇలాంటి కొత్త కోర్సెస్ని మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, కొత్త సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలను అందించేదానికి కూడా మనం ఇక్కడ ఫౌండేషన్ వేయడానికి కావాల్సిన ప్రణాళికను కూడా మనం పూర్తిగా ఇక్కడ సిద్ధం చేసుకోవడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో భాగంగా మీ అందరి సహకారం ఖచ్చితంగా కావాలి. ముఖ్యంగా మీరు అడ్మిషన్ కోసం అయితే ఈ మీటింగ్ పెట్టలేదు, అందరికి కూడా ముందుగా మా సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, ఏ విధంగా మేము పిల్లల్ని కేర్ తీసుకోబోతున్నాం, ఎలాంటి టీచింగ్ ఎఫిషియన్సీ ఉండబోతుంది అనేది తెలియాలంటే బ్రిడ్జ్ కోర్స్ అనేది మనం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. April 4th నుంచి April 30th వరకు 24 వర్కింగ్ డేస్లో మనం ఈ బ్రిడ్జ్ కోర్స్ని ప్లాన్ చేయడం జరిగింది. ఆ బ్రిడ్జ్ కోర్స్కి మీరు అటెండ్ అయితే మనం రిక్రూట్ చేసిన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, సీనియర్ ఫ్యాకల్టీ, ఒక ప్రాసెస్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ టీచింగ్ ఎఫిషియన్సీని మీరు చూడొచ్చు. పిల్లలకు కూడా వాళ్ళు ఏ స్ట్రీమ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నారనేది కూడా ఈ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా వాళ్ళ రైట్ డెసిషన్కి రాగలరు. చాలామంది పిల్లలు కన్ఫ్యూజన్లో ఉంటారు ఏ విధమైన స్ట్రీమ్ని మనం చూస్ చేసుకోవాలని. బ్రిడ్జ్ కోర్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఒక మంచి అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది, ఒక రైట్ డెసిషన్, వైస్ డెసిషన్ని తీసుకునేదానికి దోహదపడుతుందని తెలియజేయడానికి నేను ఏమాత్రం సందేహించట్లేదు. మీరందరూ కూడా, తల్లిదండ్రులందరూ కూడా కేవలం మన అవెన్యూస్ విద్యార్థులే కాకుండా మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ బ్రిడ్జ్ కోర్స్ అనే ఒక ప్రోగ్రామ్ని అందరూ కూడా అవైల్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Are an average of 42-45. Means that is that the earlier they used to handle one region of 10,000 crores means maybe it's around 55 years of person they may use it to handle it to, because such type of experience required in modern age. Now the age gap is actually drastically reducing. People they are coming and their career growth is very very fast. Career growth is very fast and managing 65 branches of around, we are having a human capital of around around 1,500 staff members across the Nellore district. So managing all these people, managing 66 branches, we will run from pole to pillar and it's very hectic schedule. So such type of task now you have to handle in future. Maybe it may be difficult for you people because you are now the system and the environment is changing. There will be a lot of competition, there will be a lot of challenges may be there when you are actually exposing yourself for a lot of comfortability like systems, like technology. At the same time, you are having a lot of problems also. You see, earlier days, if you will take that education system, in our modern days, we don't know what are the avenues are there. Then my son is also studying in business, so in Nellore only. So what is the thing is, earlier we used to know means we asked somebody, but in this generation people, they are not giving that such chance to us. They will simply take mobile and research. They know each and everything. But only my request is to see that one, watch your people, should not be go for a disruption. Because particularly you take my banking industry, where there is a comfortability, because earlier we used to write a ledgers with pen and manual interaction is there. Nowadays system computer is there, but at the same time when system is there, there is a equally chances of cyber security threat, cyber frauds, other enabled payment frauds. We are seeing lot of frauds where without interference of the customer, when they are going to the service office and they are registering their document with their fingerprints, they are taking cyber security
fraudsters and they are transferring money from their account. I am a riksha puller, I cannot able to study, so that's why I am in riksha pulling stage. But let our children go to the convent and let them study well and they will be set in good area. So that is the advantage we are having with our parents. They are always supporting you to please study properly. Take your career in the right direction. There are a lot of avenues now. If anybody is there, earlier days, if you wanted to get some support also, we used to see that one, who is there to support us. But nowadays, a lot of other avenues. So even for financial support also, the people who are not in a position to afford, some of the organizations are there. Most of the organizations for that, even corporate social responsibility, most of the companies, they are spending their 1% profit for that. Poor of equipment, even that studying of education institutions. We are from our bank also, we are supporting to the lot of. So lot of chances are there, opportunities are there. Please use that one and go in the right direction and you take your own precautions. I am requesting all the parents to take care of your children. They are very, very clever than us, our generation. They are very much sharp. But the sharpness should be in a particular direction, in a particular quota, surveillance equipment, cause some disruption. That we have to see that. And comes to that organization and Chaitanya Garu. So intermediate is such a stage where that one, it will decide in all factors, it will be decided at intermediate stage. Whether you are a successful student or is a failure student, he wants to go to one direction or otherwise opposite direction is going, any age, because age factor is also there in that particular age. Intermediate, it's very, very dangerous and destructive stage. Please take care, because they are taking care of that. They are taking a very challenging step, taking that intermediate into that curriculum. And you have to be very careful with the students, and you have to properly guide them. And you have to take a lot of care, because at that stage, people are developing stage, and at that stage, students, they will always fly in dreams, and they don't know actually what is the reality. That also very important, and you have to guide properly with them. And only most of the people, they will go into their career path. Challenge ఇలాగే పోస్ట్పోన్ కానీ ఈ సంవత్సరం కష్టపెట్టి అన్ని రకాల అరేంజ్మెంట్ చేసుకొని ఈరోజు ఎవరి స్కూల్లో స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే, ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఒక ఇంజనీరు ఒక డాక్టరే కావాలని అనుకుంటారు, కానీ స్టూడెంట్ నేర్పించాల్సిన ముఖ్యంగా ఎడ్యుకేషన్ అంటే అన్ని రకాలుగా వాడు తెలివితో ఉండాలి. స్టూడెంట్ అనేవి తెలివి కలవాడు, తెలివి లేని వాడు లేనే లేదు. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తారు, ఆ టాలెంట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మంచి పోషణలో కడతారు. అలాగే మనం చూసే ఎగ్జాంపుల్ మన ముందే యోగారావు గారు, ఆయన అధికారి అంటే పోషణ అనేదానికి వాళ్ళ తెలివి మనం ఉపయోగించుకోవటం అనేది ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా వాళ్ళ టాలెంట్ ఎంకరేజ్ చేయాలి, పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి, అలాగే టీచర్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. ముఖ్యమైన బాధ్యత టీచర్స్ మీద ఉంది, దాన్ని టీచర్స్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ని పేరెంట్స్ ఉపయోగించుకోవాలి. అప్పుడే స్టూడెంట్స్ ముందుకెళ్తారు. ఎవెన్యూ స్కూల్స్ ఇచ్చిన ఈ ఆపర్చునిటీని అందరూ మన పేరెంట్స్ అంతా కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. To all the dignitaries, parents, students, staff, and whoever present here. I am Dr. Priyam Sweta Sandhya, a mentor coordinator for CBSE 11-12 Avenue Senior Secondary School. First of all, and the first foremost, I would like to congratulate Avenue School Management for 7 years of academic excellence and also upgrading the school by introducing class 11 and 12 this year. Here we are also starting the bridge course program from April 4th to the 2024, and I request all the parents to please send your children to this bridge course program so that they'll get aware of what is going on academically
అండ్ ఆల్సో దే విల్ బి డెఫినెట్లీ గైడెడ్ ఫర్ దర్ ఫ్యూచర్ క్యారీ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అండ్ ఇన్ దిస్ కనెక్షన్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ ఫ్యూ aspects before you. We all know that students at this age, say particularly of a grade class 11th and 12th, which we usually call it as intermediate period. So as parents, because we being parents, we have children, of course not a class 11th or 12th children, but we have children who are studying, who are in education, right? So definitely as parents, we need to think out of box. As of now, this is the era of IoT. So where definitely a tremendous and fantabulous, unbelievable, unimaginable advances have been occurred, and basing on this and taking a note on this, even Ministry of Education has structured and planned national education policy under the name NEP 2020, which is structured in such a way that a holistic development happens in the child by providing a wider scope of opportunities. So, and even I can say here, multiple opportunities for the students in various fields, not only one field. And also, I definitely believe that the parents has to overcome the myth that a student or a children opting and like MPC belongs to only engineering stream, and a student opting BPC belongs to only medical stream. No, it is not the scenario what right now is going on. So there are, like what Krishna sir said, even I have done some research on this and found that there are various several premier institutes, prestigious institutes in India, which have designed their own curriculum for providing students whatever may be the field they are into. So they can get the opportunities to enter into very various professional courses. So wherein only the thing is, the student must have the capacity or ability to learn whatever it could be, and even there is no age limit also. Okay, so I request all the parents at this point, so you please place your children in such an environment where there is scholastic approach in academic background, also in providing opportunities in career guidance to the students for their future endeavors. Thank you all. And here I would like to thank our chairman sir, Dr. Penivelli Babunaidu sir, who is a very dynamic, magnificent personality and also a potential man of academic vision. I thank our correspondent sir, Sri Penivelli Vishnu Chaitanya sir. My name is CSR, chemistry faculty from Sri Chaitanya Vizag. I was there for 22 years in a single campus, and I was there for 3 years in Allen, one of the best institute in North India. The potential is very good. Unlock your potential on this new journey. Show your talent to reach your goal. Whether it is IIT JEE Mains or Advance or NEET or Commerce. But education is concerned, there is no difference as per science and commerce or arts are concerned. Education is similar and they have been given same value. But some difference is there. The parents will think always their children should be either doctor or engineer. If they want their children to be a doctor,
they will join their children in Bible study. And NEET program. Whether it is NEET program or JEE Mains, whatever it is, the children require only the conceptual oriented subject, whether it is IBC or MPC. Mock-upping no more use at all, because lakhs of people are appearing for NEET exam is concerned. Last year 22 lakhs people only appeared for NEET. This year nearly more than 25, means 26 lakhs people are appearing for the NEET is concerned. As per the time progress, the people, those who are writing NEET exam especially, that is increasing day by day. What is the best way to choose either YPC or MPC? The bridge course is only the option. The bridge course only decides the which lecturer or which teacher is fit for teaching a particular subject. Not only that, bridge course only helps the foundation for the children. Therefore, it is the first step for the children to grow up. Suppose if the student did 2 years by PC but fails to get NEET rank, no problem. MBBS, BDS, BHMS, BAMS, BLYS is not only the life. Because there are more than 30 allied sciences are there and 7 ordinary sciences are there. For example, MSc anatomy. Without anatomy, there is no question of any doctor MBBS. Even if you did MBBS, even if you did MD, there is no use at all. Anatomy is the best.